ఇప్పుడు మన క్వశ్చన్ లో చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, హోమ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, కలర్ కాస్మెటిక్స్ ఉన్నాయి, ఎయిర్ ప్యూరిఫైయర్, వాటర్ ప్యూరిఫైయర్స్ అన్ని ఉన్నాయి. సో దాంట్లో ఒక ప్రొడక్ట్ నేను చూపించబోతున్నాను. సో ఈ రోజు చూస్తే కనుక ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లమ్ తో ఫేస్ చేస్తున్నారు. బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, అస్తమా ఫైల్స్, ఇంకా ముఖాల నొప్పులు, బ్యాక్ పెయిన్స్, అవునా కాదా? ఎస్సాను. సో ఈ రోజు నేను ఒక అద్భుతమైన ప్రొడక్ట్ ఒక డెమో చూపించబోతున్నాను. సో ఎంతమంది రోజు నీళ్లు తాగుతారండి? కొందరు చేతులు లేపలేరు, అంటే వాళ్ళు ఇక్కడ లేరు, వాళ్ళు ఏదో ఆలోచన ఇంటికాడ ఉన్నారు అనమాట. ఇదే క్వశ్చన్ అని అనుకోవచ్చు. నేను ఎంతమంది నిజంగా నా మాట వింటుందో ఆలయం చెక్ చేసిన అనమాట. చేతులు లెక్కలేరంటే నా మాట అర్థం కాలేదు, రైట్? సో ఇప్పుడు నేను ఒక డెమో చూపించబోతున్నాను, వాటర్కి సంబంధించింది. సో ఈ టేబుల్ మీదే పెడదాం సార్. కొంచెం ఫిల్టర్ వాటర్ ఒకటి, బోర్ వాటర్. సో ఫిల్టర్ వాటర్ ఏ సార్? ఇది ఫిల్టర్ వాటర్, దీంట్లో పోస్తున్నాము కరెంట్ పోయండి. ఇక్కడ దగ్గర తీసుకోండి. సో ఇది ఏం వాటర్? ఇది ఫిల్టర్ వాటర్. ఇక్కడ బోర్ వాటర్ పోయడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఎలక్ట్రోలైజర్ అంటారండి. మీరు యూట్యూబ్లో డెమో చూసుకుండొచ్చు. ఇది అమెజాన్లో దొరుకుతుంది. ఒక్కటి వచ్చేసి 300 దాకా ఉంటుంది. ఇది వాటర్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ చూస్తే ఇది మెటల్ది, ఇది వచ్చేసి సిల్వర్. ఇది మెటల్, ఇది సిల్వర్. ఇది ఏం చేస్తుంది మెటల్ అంటే, వాటర్లో ఉన్న చెడును గ్రహిస్తుంది, ఇది మంచిని గ్రహిస్తుంది. ఇది చెడును గ్రహిస్తుంది, ఇది మంచిని గ్రహిస్తుంది. సో ఒకసారి చెక్ చేద్దాం. సో ఇది వచ్చేసి ఫిల్టర్ వాటర్ కదా సార్? ఇది బోర్ వాటర్. బాగుంది కదా, క్లియర్ ఉంది కదా? ఎంతమంది ఇంట్లో బోర్ వాటర్ తాగుతారండి? చేయలేపండి. సో ఫిల్టర్ వాటర్ ఎంతమంది తాగుతారు? బా ముఖాల్లో రూపంలో కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు? సో చూద్దాం ఫిల్టర్ వాటర్ ఏముంది, బోర్ వాటర్ ఏముంది అనేది. సో దీంట్లో ఇప్పుడు మనం పెట్టడం జరుగుతుంది. ఆన్ అయిపోయింది. సో వాటర్లో ఏమేమి ఉంటాయంటే, గ్రౌండ్ వాటర్ ఒకప్పుడు మనం తాగే వాటర్ ఎట్లుందంటే ఊరుతుండే కదా, ఇట్లా దోషంతో తీసుకొని తాగేది. కానీ ఈరోజు గ్రౌండ్ వాటర్ ఎట్లుందంటే, దాంట్లో మెటల్స్, ఆర్సెనిక్, కాపర్, మెర్క్యూరీ, ఇంకా చాలా రకరకాల మెటల్స్ మొత్తం పొల్యూటెడ్ అవడం వల్ల ఆ వాటర్ అనేది కంప్లీట్గా ఎట్లా అయిపోయిందో మీరు చూడండి. సో ఎంత ఇక్కడ తీసుకొని వస్తా లీడర్? ఆల్రెడీ రెండు ఉన్నాయి ఇక్కడ. ఇది నేను ఆఫ్ చేస్తున్నాను. సో రెండు గ్లాసులు పట్టుకొని ఇట్లా ఎంత దాకా పోయి దర్శనం ఇచ్చి తీసుకురండి సార్, పోయి చూపించుకోరండి. ఎంతమంది చేయలేకపోతే మళ్ళీ చెప్తారా? ఏం తాగుతారు చూడండి, బోర్ వాటర్. నేనేమో అబ్రకదమ్ర వేయలేదు, మీరు కూడా చేయొచ్చు. బోర్ వాటర్ వై అమ్మా, ఇన్ని రోజులు నేను తాగుతున్నామే. సో అది బోర్ వాటర్లో ఉన్న మొత్తం మెటల్స్ అనమాట. అట్లా తాగితే తాగొద్దు అని చెప్పేసి ఈరోజు చాలామంది ఫిల్టర్ చేసి తాగుతాం, అవునా కాదా అండి? మరి ఫిల్టర్ వాటర్కి ఏమైనా అయిందా? ఫిల్టర్ వాటర్, ఈ బోర్ వాటర్ ఎంత డేంజరో ఫిల్టర్ వాటర్కి అంతే డేంజర్. ఫిల్టర్ వాటర్ తాగుతాం, నువ్వు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, అమ్మా మేమైతే తాగుతలేము అని. కానీ ఇప్పుడు చూడటానికి మీకు ఫిల్టర్ వాటర్ తీసుకొద్దాము. సో ఇది ఎంత క్లియర్ ఉంది, లైట్గా ఎల్లో అయింది ఇది, అవునా? దీంట్లో ఏముందంటే, దీంట్లో మినరల్స్ ఉన్నాయి, ఆర్సెనిక్, కాపర్, లీడ్, అన్నీ ఉన్నాయి. మినరల్స్ ఏంటి ఉన్నాయి, వాటర్ అంటేనే మినరల్, మినరల్ అంటేనే వాటర్, వాటర్లో మినరల్స్ ఉన్నాయి, దాంతోపాటు చెడు కూడా ఉంది. మరి ఇట్లా తాగడం కరెక్ట్ కాదు కాబట్టి మనం ఫిల్టర్ చేస్తే ఏమవుతుంది, వాటర్ ఫిల్టర్ కింద తెలియదు కదా, ఇందులో మినరల్స్ ఉన్నాయి, ఇట్లనే పెట్టాలి, మెటల్స్ ఉన్నాయి, తీసేయాలని అది మొత్తం క్లీన్ చేస్తుంది. మొత్తం క్లీన్ చేస్తే ఏమైంది, డెడ్ వాటర్, కంప్లీట్గా డెడ్ వాటర్ ఇది. అయితే ఈ పక్కన పెడదాం. తర్వాత వచ్చేసి ఇంకొక 3 గ్లాసులలో నేను తీసుకుంటాను మన వాటర్ ఏదైతే ఉందో. సో ఇది వచ్చేసి మీకు అమెజాన్లో దొరుకుతుందండి. ఇది వాటర్లో పోసినప్పుడు అది ఏ కలర్ వస్తుందో దాన్ని బట్టి మనం తాగే నీళ్ళు యాసిడికా ఆల్కలైన్ అనేది తెలుస్తుంది. సో దానికంటే ముందు ఎంతమంది స్ప్రైట్ తాగుతారు? తొందరగా చేతులు చెప్పండి.